Subscribe now and press the bell icon. Never miss an update. మీరేమో ఆచంట నుంచి టికెట్ అడిగారు అంటున్నారు. మీరే ఉండేదేమో పాలకొల్లు. స్థానికంగా ఉండట్లేదనే టికెట్ నిరాకరించారా? లేదండి, నేను ఎప్పుడు వారంలో 4-5 రోజులు ఆచంటలో వెళ్తుంటాను, వస్తుంటాను. ఏ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుంటాను, అటువంటి ఇబ్బంది ఏమి లేదు. అంటే వ్యాపార పరంగా పాలకొల్లు ఉంటున్నానండి నేను. టికెట్ ఎందుకని మీకు నిరాకరించారు? నేను లాస్ట్ వరకు టికెట్ ఇస్తాను అనుకున్నానండి. అంటే మాకు కులం కమ్మ కులం అనే ఉద్దేశంతో. అంటే అంతేగాని మాజీ మంత్రితో మీకున్న విభేదాల వల్ల కాదా? అలానే కాదండి, అంటే లాస్ట్ ఇయర్ అంబేద్కర్ గారి పుట్టినరోజుకి, భారతరత్న అంబేద్కర్ పుట్టినరోజుకి మాటేరులో పుట్టినరోజు కార్యక్రమం పెట్టానండి. ఏప్రిల్లో సార్ పీతాన సత్యనారాయణ గారు మీరు ఇలాగా రావాలి అంబేద్కర్ పుట్టినరోజుకి అని చెప్పి నేను అడగడం జరిగిందండి. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు నాకు తెలియదు. నీ కార్యక్రమం నువ్వు చేసుకుంటూ పో, నీ కార్యక్రమం నేను రాను దేనికి కూడా, అలాగే నా కార్యక్రమం దేనికి నువ్వు అటెండ్ అవ్వద్దు. రాజకీయంగా మీరు ఇచ్చిన హామీలేమి ఆచంట నియోజకవర్గంలో నెరవేర్చకపోవడం వల్లే ఓటమి చెందిందంటారు? కారణాలు చాలా ఉంటాయండి, రకరకాల కారణాలు ఉంటాయి. 2 సార్లు మంత్రిగా ఉన్నా సరే మీ పెనుకొండ బస్టాండ్ కూడా రూపురేఖలు మార్చలేని పరిస్థితిలో. ఈ మధ్య మీ న్యూస్, మీ జిల్లాకు సంబంధించిన దెందులూరు నియోజకవర్గ నాయకుడు ఎక్స్ఎమ్మెల్యే ఆయన చంద్రబాబు ప్రభాకర్ మీద అక్రమంగా కేసులు బనాయించారు. ఎంతోమంది పార్టీ కోసం పనిచేశారు, అధికారంలో తీసుకొచ్చారు 14. మీలాంటి వాళ్ళందరినీ పార్టీ విస్మరించడం వల్ల మళ్ళీ పార్టీ కూడా అంతర్గతంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని కొంతమంది చెప్తా ఉన్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం ఆలోచించి ఈసారికైనా ఎప్పుడూ పాత వాళ్ళనే కాకుండా ఏదైతే ఆచంట నియోజకవర్గ ఓటమికి అన్నిటితో పాటు ఆ ఇసుకకు సంబంధించి ఏదైతే సప్లై చేశారో ఆ సప్లై చేసే విధానంలో మంత్రి మీద చాలా ఆరోపణలు కూడా వచ్చినాయి మాజీ మంత్రి గారి మీద. దాంట్లోనే స్టేట్ ఇష్యూ అయినటువంటిది ఎస్ఐ రవిబాబు కేసు. ఆ ఇష్యూలో దాంతోనే మీకు మొత్తం డ్రాబ్యాక్ అయిపోయింది, పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. అంటే ఇసుకలో ఎక్కువ కొన్ని ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఫ్రీ ఇసుక పెట్టడం జరిగిందండి. మా ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టి దానికి వ్యతిరేకంగా ఎవరైనా కనుక దళారీ వ్యవస్థ జరిగితే వాళ్ళ మీద వెంటనే కేసులు పెట్టండి, ఎక్కువగా పనిష్మెంట్ ఇవ్వాలని ఉద్దేశంతో సీఎం గారు చెప్పడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లకు కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా. ఆ ఉద్దేశంతో ఎస్ఐ రవిబాబు గారు ఒక 18 లారీలు సీల్ చేశాడు ర్యాంప్లో. పోడూరు ఎస్ఐ గారు, సబ్ ఇన్స్పెక్టర్ గారు వెళ్ళి ప్రభుత్వం ఆర్డర్స్ ప్రకారంగా ఆయన 18 లారీలు సీల్ చేయడం జరిగింది. ఎవరు చేశారనేది కాదు, మన 18 విఆర్లో ప్రభుత్వం అయితే ఉంచిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం ఎస్ఐ రవిబాబు కేసు ఎలక్షన్ ప్రచారంలో ఒక అస్త్రంలాగా ఉపయోగపడింది. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఆచంట నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు 1988 నుంచి రాజకీయాల్లో ఉంటూ తెలుగుదేశానికి అనేక సేవలు అందించి 2019 శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఆచంట నియోజకవర్గం నుంచి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినటువంటి నాయకుడు తమ్మినేడి కాశీ విశ్వేశ్వరరావు గారు. నియోజకవర్గానికి సంబంధించి యాక్టివిటీస్ విషయంలో ఎంతవరకు ఈయన పాలు పంచుకుంటున్నాడు, ఈయనకి ఇంతకు ముందు ఉన్నటువంటి మాజీ మంత్రికి ఉన్న అంశాల మీద, అలాగే వైసీపీ పాలనకు సంబంధించిన వివిధ రకాలైనటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటి మీద ఆయన అభిప్రాయాలు తెలుసుకుందాం. ఇవాళ నమస్కారం సార్. నమస్తే. విశ్వేశ్వరరావు గారు ఎలా ఉన్నారు? బాగున్నా సార్. రాజకీయాలు 88 నుంచి ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఎంతవరకు మీ గోల్ని రీచ్ అయ్యారు? నేను 88 నుంచి కార్యకర్తగా ఉన్నానండి. తర్వాత ఇప్పుడు నేను 2019 టికెట్ కావాలని అడిగాను చంద్రబాబు నాయుడు గారిని. యాక్టివ్గా పాల్గొంటున్నాను పార్టీలో, అటు ఆచంటలో కానీ పాలకొల్లో కానీ. అంటే నేను బిజినెస్ పరంగా పాలకొల్లో ఉంటాను. నేను 2004 ఒక షాప్ అయితే 1996 ఓపెన్ చేశాను ఒక షాపు, ఇంకొక 2 షాప్ అయితే 2004 ఫిబ్రవరి 16 ఓపెన్ చేయడం జరిగిందండి. అప్పటి నుంచి నేను పాలకొల్లో ఉంటున్నాను. కానీ ఆచంటలో మంచికి చెడుకు ఎవరికి ఏ జరిగినా వెళ్ళటం రావటం, పరామర్శలకు వెళ్ళటం, అలాగే ఎవరైనా ఇబ్బందులు ఉంటే నాకు తెలిసిన వాళ్ళకి నాకు తోచినంతలో సహాయం చేయటం, ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాను. గత ఒక 5 సంవత్సరాల నుంచి అయితే పార్టీలో పూర్తిగా పాల్గొంటూ, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు ఆచంటలో ట్రీ గార్డ్స్ వేయించడం కానీ, అలాగే అంబేద్కర్ గారి పుట్టినరోజు కానీ, వర్ధంతి కానీ, అలాగే పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు,
అలాగే స్కూల్లో పిల్లలకి 10th class పిల్లలకి నైట్ టిఫిన్లు ఏర్పాటు చేయడం కానీ అలా ప్రతిదీ ఎవరైతే అడిగేది కార్యక్రమాలు చేసుకుంటూ, అలాగే లోకేష్ గారి పుట్టినరోజు, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు, అలా పార్టీ కార్యక్రమాలు ప్రతి దాంట్లో కూడా నేను పాల్గొంటూ, అలాగే స్కూల్ పిల్లలకి పుస్తకాలు, రకరకాల పనిముట్లు ఇవ్వటం, ఇటువంటి సేవా కార్యక్రమం ఎన్నో చేసుకుంటూ వస్తున్నానండి. మీరేమో ఆచంట నుంచి టికెట్ అడిగారంటున్నారు, మీరేం ఉండేదేమో పాలకొల్లు, స్థానికంగా ఉండట్లేదన్న టికెట్ నిరాకరించారా? లేదండి, నేను ఎప్పుడు వారంలో 4-5 రోజులు ఆచంటలో వెళ్తుంటాను వస్తుంటాను, ఏ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుంటాను, అటువంటి ఇబ్బంది ఏమి లేదు. అంటే వ్యాపార పరంగా పాలకొల్లు ఉంటున్నానండి నేను. వ్యాపారపరంగా పాలకొల్లు ఉంటున్నాను. స్వగ్రామం ఎక్కడ? ఆచంట నుంచే ఇక్కడికి రావడం జరిగిందండి. అంటే ఆచంటేనా మీ స్వగ్రామం? లేదండి, ఆచంట మాది కృష్ణా జిల్లా మూల ఉప్పరగూడెం అని ఒక కుగ్రామం. ఏ మండలం? కలిదిండి మండలం అండి. అక్కడి నుంచి నేను 13వ సంవత్సరం వయసులోనే నేను ఆచంట రావడం జరిగింది వ్యాపారం కోసం. వ్యాపారం కోసం వచ్చి ఇక్కడ ఆచంటలో సెటిల్ అయ్యాను. సెటిల్ అయ్యారు. మీరు వచ్చిన కాని నుంచి 13వ సంవత్సరం నుంచి అంటే కొంతవరకు చదువు ఇక్కడే చదువుకున్నారా? లేదు, నేను చదివింది అంతవరకే చదివాను. ఆ రోజుల్లో చదువులు అంతవరకు అంతవరకు. ఈ పార్టీలోకి రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? మా ఫాదర్ రాజకీయాల్లో, మా ఫాదర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడే మా ఫాదర్ ఫౌండేషన్ సభ్యులండి, తెలుగుదేశం పార్టీ ఫౌండేషన్ సభ్యత్వాలు అని చెప్పి అప్పుడు ఓపెన్ చేశారు. అప్పట్లో మా నాన్నగారు, ఆ రోజులోనే మా నాన్నగారు తెలుగుదేశం పార్టీ ఫౌండేషన్ సభ్యులు. మా నాన్నగారి పేరు సత్యనారాయణ గారు. తర్వాత ఇంకా ఆయన నుంచి అలాగే కంటిన్యూ పార్టీలో అలాగే ఉంటూ వచ్చామంటే పెద్ద యాక్టివ్గా మేము పనిచేసేవాళ్ళం కాదు కానీ ఉంటూ వచ్చాం. తర్వాత 88 నుంచి మాత్రం నాకు ఓటు హక్కు వచ్చిందని క్రియాశీలక సభ్యుడిని. అప్పటి నుంచి ఆ చంటలో ఏ ఎలక్షన్ వచ్చినా ఏం వచ్చినా దాంట్లో పాల్గొంటాం. అలాగే పోటీ చేసిన నాయకులకు అన్ని రకాలుగా చేదుడు వదిలి ఉంటాం. అలా పార్టీలో కొనసాగాం. ఈరోజు వరకు వేరే పార్టీ మారడం కానీ వేరే పార్టీలోకి వెళ్ళడం కానీ అసలు అటువంటిది అయితే ఈరోజు జరగలేదండి. అంటే మీ స్థాయి ఎమ్మెల్యే నేను కంటెస్ట్ చేయాలి అని మీరు ఏ రకంగా అనుకున్నారు? మీకు ఆ రకమైనటువంటి 4 మండలాల్లో మీకు సంబంధించిన అభిమానులు కానీ లేదంటే మీకు సంబంధించిన క్యాడర్ కానీ బలంగా మీకుందా? మొత్తం 4 మండలాల్లో కూడా నాకు ఫుల్గా సపోర్ట్ ఇచ్చే జనం ఉన్నారు అనే ఉద్దేశంతో వెళ్ళానండి. అంటే మీరు ఏమైనా రూట్ ఏమైనా చేసుకున్నారా? ఆల్రెడీ ఏమైనా యాక్టివిటీస్ ద్వారా ఇందాక మీరు చెప్పారు కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేశానండి. అన్ని రకాలుగా పార్టీలో చురుగ్గా పాల్గొని నేను ఎవరికి వెళ్ళడం జరిగిందండి. టికెట్ ఎందుకని మీకు నిరాకరించారు? నేను లాస్ట్ వరకు టికెట్ ఇస్తాను అనుకున్నానండి. అంటే మాకు కులం కమ్మ కులం అనే ఉద్దేశంతో, అంటే జిల్లాలో 4 కమ్మవారికి ఇచ్చాం కదా అనే ఉద్దేశంతో నాకు టికెట్ ఆపారని అనుకుంటున్నానండి. అంటే అంతేగాని మాజీ మంత్రితో మీకున్న విభేదాల వల్ల కాదా? మాజీ మంత్రి గారికి మాకు అది విభేదాలు లేవండి. అంటే నిజాలు చెప్పనంత మాత్రం మనసు చెప్పు కదా, మీ నవ్వులోనే ఉంది. ఎందుకు ఎక్కడ వచ్చింది ఆయనకి మీకు డిఫరెన్స్? సమాన నాయకత్వం ఎదుగుతున్నారని మిమ్మల్ని ఆపాలని నియంత్రించే భాగంగానే ఆపారా ఏంటి, ఏమైంది? నాకైతే ఆయన మీద విరోధం లేదండి. నేను 2014లో కూడా పాలకొల్లులో రామానాయుడు గారికి పనిచేస్తూ పీతాల గెలుపు కోసం నేను నా ప్రయత్నం నేను చేశాను 2014లో కూడా ఆయన గెలుపు కోసం. అలాగే పాలకొల్లులో కూడా చాలా యాక్టివ్గా పనిచేసి రామానాయుడు గారిని నెగ్గించుకున్నాను. అది పీతాల సత్యనారాయణ గారు ట్రీ గార్డ్స్ చేయించమంటే ఆయన చేతే నేను ట్రీ గార్డ్స్ చేయించాను. ఏమంటే అన్ని పనులు ఆయన కూడా తిరిగేవాడిని. 42 రోజులు ఇంటింటికి తెలుగుదేశంలో మేము ఇద్దరం చాలా యాక్టివ్గా తిరిగాం. పీతాల సత్యనారాయణ గారు నేను మంత్రిగా ఉన్నాం, మంత్రిగా ఉన్నాను ఆల్రెడీ లాస్ట్ వరకు మంత్రిగా ఉన్నాను. లాస్ట్ టైం మొన్న కూడా మంత్రి కదా. మినిస్టర్ గారు కూడా తిరిగాను. ఆయనకి నాకు విరోధాలు అంటే ఏమీ లేవు. మరి ఎందుకని ఒక్కసారిగా మీరు నియోజకవర్గంలో కనిపించకుండా పాలకొల్లులు ఎక్కువ చేస్తూ ఉన్నారు యాక్టివిటీస్? అలానే కాదండి, అంటే లాస్ట్ ఇయర్ అంబేద్కర్ గారి పుట్టినరోజుకి, భారతరత్న అంబేద్కర్ పుట్టినరోజుకి మాటేర్లో పుట్టినరోజు కార్యక్రమం పెట్టానండి. ఏప్రిల్లో పెడితే ఆ కార్యక్రమానికి సేవా కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే వచ్చిన వాళ్ళందరికీ పలహారాలు పంచడం, రకరకాలుగానే అన్ని రకాలు నేను ఇక్కడ ఏర్పాటు చేశానండి. చేసి దానికి స్టేజీ బ్యానర్ కూడా పీతాన గారిది వేసి పీతాన గారి ఇంటికి ఆహ్వానించాను. సార్, పీతాన సత్యనారాయణ గారు మీరు ఇలాగా రావాలి అంబేద్కర్ పుట్టినరోజుకి అని చెప్పి నేను అడగడం జరిగిందండి. ఆయన మరి నాకు ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు. నీ కార్యక్రమం నువ్వు చేసుకుంటూ పో, నీ కార్యక్రమం నేను రాను దేనికి కూడా, అలాగే నా కార్యక్రమం దేనికి నువ్వు అటెండ్ అవ్వద్దు అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఒక నమస్కారం పెట్టి వచ్చేసాను. ఎందుకు నా రోజు కార్యక్రమం రాలేదు? రాలేదు, నా రోజు కార్యక్రమం రాలేదు. మేము మా కార్యకర్తను కలిసి ఆ కార్యక్రమం పూర్తి చేసాం.
కారణం ఏమన్నా అనుకున్నారు? అసలు మీరు కూడా ఊహించుకుంటారు అంటే ఏదైనా మీరు ధీటుగా ఎదుర్కొనే అంశాల్లో ఇబ్బంది పడతాడా ఆయన తర్వాత అని అనుకున్నాడా? ఏంటి ఆయన? నాకైతే ఎటువంటి ఉద్దేశం లేదండి. మరి ఆయనకి ఏం ఉద్దేశం ఉందో ఆయనకే తెలియాలి. అంటే పార్టీ ఫస్ట్ నుంచి వ్యవస్థాపకుల్లో ఒకలైనటువంటి మీ తండ్రి గారు కూడా సభ్యత్వం తీసుకున్నారు. అవునండి. అలాంటిది ఆయన కూడా ఇంతకుముందు కాంగ్రెస్లో పనిచేశారు. అవునండి. తర్వాత టీడీపీలోకి వచ్చారు, మళ్ళీ గెలిచి మంత్రి అయ్యారు. ఒక మనిషి చెప్తే లేకపోతే ఒక మంత్రి చెప్తే మీరు ఎంతవరకు ఆగిపోవడం కరెక్ట్? నేను పార్టీలో ఏమి ఆగిపోలేదండి. ఆచంటలు ఎందుకు ఆగిపోయారు? ఆచంటలో ఆగలేదండి, టికెట్ ఇవ్వలేదు నాకు. సరే, మనం అక్కడ నేను టీడీపీలో ఉన్న నిజమైన నాయకుడు ఎవరో కూడా వేరే పార్టీకి సపోర్ట్ ఇవ్వడం కానీ వేరే పార్టీ వైపు మాట్లాడడం కానీ ఎవరో చేయరు. నేను ఆయనకి ఎక్కడ వ్యతిరేకంగా మన ఎలక్షన్ ఎక్కడ చేయలేదు. అసలు అక్కడ కూడా ఎక్కడ వ్యతిరేకంగా చెప్పినా గెలుపు కోసం ఎంతవరకు పనిచేశారు? గెలుపు కోసం నేను 100% పనిచేశాను. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ తీవ్రంగా ఓడిపోయింది, చాలా నిరాశజనకంగా. అంటే మీ నియోజకవర్గం ఎందుకు ఓడిపోయింది అనుకుంటున్నారు? మేమైతే బాగా కష్టపడ్డాం, పనిచేశాం. అంటే నేను డైరెక్ట్గా అక్కడ పీతన్ గారు ఇంకా నాకు కూడా వద్దన్నారు ఉద్దేశంతో నేను కూడా తిరగకపోవచ్చు. కానీ నేనైతే మాత్రం పూర్తిగా 100% ఆయనకు సపోర్ట్ ఇచ్చి, నా ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు నెగ్గాలి. ఇక్కడ ఖచ్చితంగా మనం ఎమ్మెల్యేలకి మనకి ఏవో రకరకాల డిస్ప్యూట్లు ఉన్నాయని అనుకోకూడదండి. ఖచ్చితంగా నెగ్గించి తీరాలి. నెగ్గితేనే రాష్ట్రం అభివృద్ధి చెందితే నా ఉద్దేశం. దానికోసం ఎవరు వచ్చినా సరే, ఎవరినన్ను అడిగినా సరే ఖచ్చితంగా పీతాన సత్యనారాయణ గారు ఓటేసి తీరాలి. మీరు నెక్స్ట్ మనకి ఏదన్నా ఉంటే నెక్స్ట్ తర్వాత చూసుకుందాం. అంతేగాని ఓటు విషయంలో మాత్రం ఎటు వేసినా డిఫరెన్స్ పడకూడదు. తెలుగుదేశం కార్యకర్తను ఎవడైనా సరే ఖచ్చితంగా ఓటు టీడీపీకి వేసి తీరాలి అని నేను చెప్పడం జరిగిందండి. ఒక చోట ఇన్ఛార్జ్ కావచ్చు, లేకపోతే లోకల్ ఎమ్మెల్యేతో కావచ్చు, ఏదైనా ఇమ్మడలేకపోతే పార్టీ అధిష్టానం దగ్గర నుంచి ఏదైనా పార్టీ పదవి తెచ్చుకుంటారు, రాష్ట్ర పదవి కానీ అట్లాంటిది. మీరు ఆ ప్రయత్నం తీసుకొచ్చి మీ ఉనికిని కాపాడుకోవడానికి ఏం చేయలేకపోయారా? ప్రయత్నం చేయలేదండి. ఎందుకని? నేను ఆ విషయం కూడా నేను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లేదండి. నేను నామినేట్ పోస్ట్ గురించి కూడా నేను అడగలేదండి అసలు. ఎందుకని? ఎందుకంటే నేను ఇంకా ఇదే ఉద్దేశంలో ఉన్నాను. ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే నాకు ఖచ్చితంగా టికెట్ ఇస్తారు, ప్రజలంతా నా వైపు ఉన్నారు అనే ఉద్దేశంతో ఉన్నాను నేను. మీరు ఆ విషయాన్ని తీసుకెళ్ళకపోయినా మీ టికెట్ కోసం మీరు ప్రయత్నాలు చేశారు? ప్రయత్నాలు చేశాను. పార్టీ కోసం నేను చాలా కష్టపడ్డాను, అలాగే పార్టీకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఏంటంటే నాకు ఖచ్చితంగా టికెట్ ఇస్తారనే ఉద్దేశంతో నేను ఉన్నాను. రాజకీయంగా మీరు ఇచ్చిన హామీలేమి ఆచంట నియోజకవర్గంలో నెరవేర్చకపోవడం వల్లే ఓటమి చెందిందంటారు, ఇది నిజమా లేదంటే ఆపోజిషన్ పార్టీ బలంగా ఉండడం వల్ల ఓడిపోయిందా? కారణాలు చాలా ఉంటాయండి, రకరకాల కారణాలు ఉంటాయి. భూతద్దలు పెట్టి చూస్తే ఎన్నో కనపడుతుంటాయి. కరెక్టే, అదే గెలుపు వస్తే ఆయన మించిన వాళ్ళు లేడంటారు, ఓడిపోతే రకరకాల కారణాలు చెప్తుంటారు. రెండుసార్లు మంత్రిగా ఉన్నా సరే మీ పెనుకొండ బస్టాండ్ కూడా రూపురేఖలు మార్చలేని పరిస్థితిలో తీసుకున్నాయి. వచ్చింది కొన్ని ఉన్నాయండి, డ్రైనేజీ ఇబ్బంది ఉంటుంది ఆచంటలో, ఆచంట నియోజకవర్గం మొత్తం. అంటే దానికి కారణం ఏంటంటే సిమెంట్ రోడ్డు పోసారు. సిమెంట్ రోడ్డు పోస్తే ఆటోమేటిక్గా మార్జిన్ దగ్గర వాటర్ నిలబడిపోవటం ఉంటుంది, అది ఖచ్చితంగా డ్రైన్లు ఒకటి ఇబ్బంది ఉంది. తర్వాత ఏంటంటే ఇళ్ళు, పక్క ఇళ్ళు ఒకటి ఆచంటలో కొంచెం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే భూసేకరణ చేసినా సరే మీరు ఇల్లు ఎందుకు కేటాయించలేకపోయారు? భూసేకరణ అంటే కొంతమంది ఈ పొలాలు అమ్మటా కూడా ఇష్టపడక కొంతమంది ఇవ్వని కారణం కూడా కొంత ఉందండి. ఆల్రెడీ ఇచ్చేసారంట కదా చాలా వరకు, 90% భూసేకరణ కింద ఇచ్చారంట, కానీ ఈ ఇల్లు మాత్రం మీరు కేటాయించకపోవడం వల్ల కూడా మైనస్ అయిందంట. అదంతా మరి మంత్రి గారు చెప్పాలన్న విషయం. అంటే మీరు కూడా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ఉన్నప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు కూడా కలుస్తూ ఉంటుంటారు. సమస్యల మీద మీరు ఏమైనా ఒత్తిడి తెచ్చే వల్ల ఆచంట నియోజకవర్గం మనం ఇది చేయాలి, ఇది చేస్తే కొంచెం మనకి గెలుపు వస్తుంది అట్లాంటి ఒత్తిడి ఏమైనా తీసుకొచ్చారా, లేదంటే కనీసం మీకు కలిసే అవకాశం అయినా అప్పుడు సీఎంగా ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇచ్చేవాళ్ళ? నేను చాలాసార్లు కలిశాను సీఎం గారిని. నియోజకవర్గ సమస్యల మీద కలిశారా? నియోజకవర్గ సమస్యల మీద అంటే జనరల్గా మినిస్టర్ గారు మాట్లాడతారు, కొన్ని కొన్ని రేషన్ డిపోల గురించి అప్పటివరకు ఏలు ముద్ర ఇస్తే కానీ ఇచ్చేవారు కాదు కదండి, ఏలు ముద్ర వేసినా పడేది కాదు. ఆ సమస్య మీద నేను స్పందించాను, సీఎం గారు లెటర్ ఇవ్వడం కూడా జరిగింది, దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా స్పందించడండి, మన్నాడు పొద్దున్నే మన్నాడే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, ఏలు ముద్ర వేసినా ఇవ్వండి, పడిన ఇవ్వండి, పడకపోయినా ఇవ్వండి అనే ఉద్దేశంతో అలా కొన్ని కొన్ని విషయాల్లో. తర్వాత రైతులకి కొంతమందికి నీళ్లు దాళ్ళ వల్ల నీళ్ళు లేకపోతే దాని గురించి కూడా నేను అడగడం జరిగింది, అది కూడా వెంటనే అమలు జరపడం జరిగింది. ఇప్పుడు మంత్రి గారు చేయాలి తప్ప మరి మేము అడగడం అంటే మా లిమిట్స్లో ఉండవు కదండి. అది మీ ముందున్న లక్ష్యం ఏంటి? మీరు ఏ పార్టీలోకి ఏమైనా ఆహ్వానం వేరే పార్టీల నుంచి మీకు రమ్మని ఆహ్వానం అందిందా? మీకు ఏదైతే మాజీ మంత్రికి ఉన్న స్వల్ప విభేదాల వల్ల వేరే పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానించారా లేదా? రకరకాలుగా మీకు తెలియని రకరకాలుగా అడుగుతుంటారు. నేను నాకు ఇది సమస్య కాదు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇదే పార్టీలో ఉన్నాను, నాకు ఓటోకి రాకముందు నుంచి కూడా తెలుగుదేశంలో ఉన్నాం మేము. ఇంకా ఈ జన్మకి ఇదే పార్టీ అని నిర్ణయించుకున్నానండి అంతే. నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా రేపు 2024 టికెట్ ఇస్తే పోటీ చేయడానికి రెడీ. 24 24కి
పోటీ టికెట్ ఇవ్వలేదు అనుకోండి, కార్యకర్తగా మిగిలిపోతాను, అంత తప్ప వేరే పార్టీలోకి వెళ్ళే ఉద్దేశం అయితే లేదు. ఒకసారి ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు, రావట్లేదు, స్టేట్ పదవి కానీ లేదంటే మున్సిపల్ లేదంటే జెడ్పీటీసీ ఇట్లాంటి వాటికి కూడా ప్రయత్నం చేస్తుంటారు మీకు ఆలోచన? లేదు, నేను ప్రస్తుతానికి ఇది ఒకటే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఒక్కటే ప్రయత్నం అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మీకుండే అర్హత ఏమనుకుంటున్నారు చేయాలి అనుకున్నప్పుడు? నాకుండే అర్హత అంటే మన ప్రజలకు సేవ చేయడంలో నిజాయితీగా పనిచేద్దామనే ఉద్దేశంతో నేను ఎదురుకు వస్తున్నాను. అంతే అంతే, ఎందుకంటే అవతల వాడి కష్టం విలువ నాకు తెలుసు. నేను చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చినవాడిని నేను. ప్రతి ఒక్కళ్ళ రూపాయి విలువ నాకు తెలుసు అండి. ఎందుకంటే నాకు ఖచ్చితంగా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నేను నెగ్గి నా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాలను నడిపిందన్న ఉద్దేశంతో నేను ఎదురుకు వస్తున్నాను. టికెట్ ఇస్తే పోటీ చేస్తాను. ఇప్పుడు ఎంతవరకు మీకు నియోజకవర్గంలో ప్రజలతో కావచ్చు, లేదంటే పార్టీ క్యాడర్ కావచ్చు, గ్రామ సంబంధించిన క్యాడర్తో ఎంతవరకు మీకు టచ్లో ఉన్నారు మీరు? నాకు అందరూ నాతో చాలా మంచిగా ఉంటారండి. నేను కూడా ఏంటంటే ఎప్పుడు ఎటు గొడవలు కానీ ఎట్లా కానీ నాకేమి అటువంటివి ఏమి ఉండవు. నాకు అసలు విరోధస్తులే లేరు. అలాగే నాకు అందరూ మొత్తం నియోజకవర్గం అందరితో మాట్లాడతాను, అందరితో కలిసిమెలిసి ఉంటాను. నాకు అసలు ఏ రకంగా కూడా వేరే రకంగా నాకు ఇబ్బంది ఏమీ లేదండి. అసలు వేరే రకంగా నాకు టికెట్ ఇస్తే బాగుంటుందని కూడా చాలామంది అందరూ కోరుకున్నారండి. మొత్తం అందరూ కూడా నాకు వస్తేనే అందరూ ఆశించారు, రాలేదు. రాజకీయంగా చూస్తే మీరు అనుకున్న ఎలక్షన్కి ఇంకా చాలా దూరంలో ఉన్నారనిపిస్తూ ఉంటుంది. మీ మీద ప్రభుత్వం, ఇప్పుడు మారిన ప్రభుత్వం, అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ, ఎంతవరకు మీ ఆస్తుల విషయంలో కావచ్చు లేదంటే మీ మీద పర్సనల్ ఒత్తిళ్ళు కానీ తీసుకురావడం అలాంటివి చేసిందా? లేదండి, వాళ్ళు ఏం చేయలేదు. అసలు ఈ 6 నెలల కాలంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది కదా, ఈ వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఎంతవరకు నిలబెడుతుంది అనుకుంటున్నారు? ఈ పరిపాలన మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే వచ్చి 6 నెలలు ఏందని ప్రభుత్వం వాళ్ళది కూడా రకరకాలుగా రోజు చూస్తున్నాం, వింటున్నాం. అంటే ప్రభుత్వం కొన్ని విషయాల్లో అయితే కొన్ని ఇంకా రైతు భరోసా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలా కొన్ని ఇచ్చిన హామీలు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. మరి అవన్నీ సరి చేసుకుంటానని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కొత్త ప్రభుత్వం కనుక ముందు ఎటువంటి సరి చేసుకుని ఎదురుకెళ్తానని అనుకుంటున్నాను. అధికార పార్టీ ఉండి ప్రతిపక్ష సభ్యుల్ని ప్రతిపక్ష హోదా లేకుండా ఎమ్మెల్యేని అటువైపు తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. ఈ మధ్య మీ జిల్లాకు సంబంధించిన దెందులూరు నియోజకవర్గ నాయకుడు ఎక్స్ఎమ్మెల్యే ఆయన చంద్రబాబు ప్రభాకర్ మీద అక్రమంగా కేసులు బనాయించారని మాజీ సీఎం గారు వచ్చి పలకరించారు. అంటే ఇవన్నీ ఎలా చూస్తున్నారు మీరు? ఎంత మీకు స్థైర్యం కోల్పోకుండా, ఆత్మస్థైర్యం కోల్పోకుండా పార్టీలో కొనసాగే దమ్ము ధైర్యం ఉన్నాయా? ఖచ్చితంగా కొనసాగుతాం. నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలో తీసుకొస్తాం కోసం ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందు కంటే బాగా కష్టపడి, ఇంకా కష్టపడి పార్టీని మా పార్టీ కోసం మేము కష్టపడి చేసుకుంటాం. ఎంతోమంది పార్టీ కోసం పనిచేశారు, అధికారంలో తీసుకొచ్చారు 14. మీలాంటి వాళ్ళందరినీ పార్టీ విస్మరించడం వల్ల మళ్ళీ పార్టీ కూడా అంతర్గతంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని కొంతమంది చెప్తా ఉన్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? మీరు ఒక కార్యకర్తగా దీనికి సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం ఆలోచించి ఈసారికైనా ఎప్పుడూ పాత వాళ్ళనే కాకుండా కొత్త వాళ్ళు ఎంతోమంది 5 కోట్ల మంది జనాభాలో 175 మంది ఆణిమిత్యాలు ఉంటారని లేకుండా ఉండరు. అందుకనే కొత్తగా మొన్న మధ్య రీసెంట్గా కూడా ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇది కొత్త వాళ్ళు తీసుకురావాలి ఈసారి ఏమైనా సరే అని. అందుకని ఖచ్చితంగా నా ఉద్దేశం కూడా ఏంటంటే మురుగునీరు మొత్తం పోవాలని, పూర్తిగా పంట నీరు రావాల్సిందే పార్టీలోకి. కొత్త వాళ్ళకి కనుక అవకాశం ఇస్తే, ఎందుకంటే పూర్వం నుంచి తండ్రుల నుంచి టీడీపీ పార్టీలో ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇవాళ పెద్దవాళ్ళు అయిపోవచ్చు, కానీ వాళ్ళ పిల్లలంతా కూడా ఇవాళ యువతగానే ఉన్నారు. గత 32 సంవత్సరాల నుంచి పార్టీలో వాళ్ళంతా కూడా వాళ్ళకి కనుక కొత్త వాళ్ళకి కనుక అవకాశాలు ఇస్తే ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా 100% విన్ అవుతుందని నా ఉద్దేశం. విన్ అవుతుంది ఖచ్చితంగా. అంటే మీ వరకు ఆ తప్పిదాలు అయితే జరిగి వాటిని తెలుసుకోవాలంటే కొన్ని సరి చేసుకునే బాధ్యత కూడా ఉంటుందండి. చేసుకుని కొన్ని ఎక్కువ కొత్త వాళ్ళు కనుక ఇస్తే మంచి అవకాశాలు ఉంటాయని నా ఉద్దేశం. మీ లక్ష్యం ఏంటి రాజకీయంగా? నా లక్ష్యం అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న లక్ష్యం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడాలి, మళ్ళీ చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకురావాలనేది నా లక్ష్యం. అదొకటి. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడుతోటే సాధ్యం. ఎంతమంది నిన్ననుకున్నా సరే ఈ రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందాలి, యువతకు మంచి మార్గదర్శకాలు అంటే పెట్టుబడులు రావాలి, విదేశాలకు పెట్టుబడులు రావాలన్నా, రాష్ట్రం డెవలప్ అవ్వాలన్నా ఈ చైనా చంద్రబాబు నాయుడు సాధ్యమని నా ఉద్దేశం. ఈ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం కావచ్చు, లేదా ఇసుక కొరతకు సంబంధించి కొన్ని రోజులు చాలా రోజులు ఇసుక ధర్నాలు ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు కొంతవరకు తీరింది అన్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటే అండి మన మాతృభాష తెలుగు భాష ఫస్ట్ లాంగ్వేజ్ ఎలాగ ఉండవలసిందే. మన మధ్య రీసెంట్గా ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, నరేంద్ర మోడీ గారు, ఏ రాష్ట్రంలో ఆ మదర్ భాష ఖచ్చితంగా ఉండాలి, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అలాగే నేర్చుకోవాలి తప్పదు. ఇంగ్లీష్ నేర్చుకోవద్దని అంటే మా అబ్బాయి కూడా ఎంఎస్ చేశాడండి, తర్వాత ఇవాళ రోబోటిక్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, లండన్లో చదివాడు,
తెలుగు నేర్చుకున్న తర్వాత సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఎలాగే తప్పదు ఎవరికైనా, అది ఇంగ్లీష్ తప్పపడదల్లా, కానీ తెలుగు మాత్రం ఖచ్చితంగా ఉండి తీరాలి. తెలుగు మాత్రం ఉండాలి. ఏదైతే ఆచంట నియోజకవర్గం ఓటమికి అన్నిటితో పాటు ఆ ఇసుకు సంబంధించి ఏదైతే సప్లై చేశారో ఆ సప్లై చేసే విధానంలో మంత్రి మీద చాలా ఆరోపణలు కూడా వచ్చినాయి మాజీ మంత్రి గారి మీద. దాంట్లోనే స్టేట్ ఇష్యూ అయినటువంటిది ఎస్ఐ రవిబాబు కేసు. ఆ ఇష్యూలో దాంతోనే మీకు మొత్తం డ్రాబ్యాక్ అయిపోయింది, పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడున్న సీఎం గారు కూడా వచ్చి చెప్పడంతోనే మొత్తం ఇబ్బందికి గురైపోయింది పార్టీ. జనాల్లో కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేకత పార్టీ మీద కలిగిందంటారు. ఇది నిజమా కాదా? అసలు ఏం జరిగింది అప్పుడు? ఎందుకని ఆ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది అధికార పార్టీ తెలుగుదేశం అప్పుడు? అంటే ఇసుకలో ఎక్కువ కొన్ని ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఫ్రీ ఇసుక పెట్టడం జరిగిందండి. మా ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టి దానికి వ్యతిరేకంగా ఎవరైనా కనుక దళారీ వ్యవస్థ జరిగితే వాళ్ళ మీద వెంటనే కేసులు పెట్టండి, వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వాలి, ఎక్కువగా పనిష్మెంట్ ఇవ్వాలని ఉద్దేశంతో సీఎం గారు చెప్పడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లకు కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా. ఆ ఉద్దేశంతో ఎస్ఐ రవిబాబు గారు ఒక 18 లారీలు సీల్ చేశాడు ర్యాంప్లో. పోడూరు ఎస్ఐ గారు, సబ్ ఇన్స్పెక్టర్ గారు వెళ్ళి ప్రభుత్వం ఆర్డర్స్ ప్రకారంగా ఆయన 18 లారీలు సీల్ చేయడం జరిగింది. జరిగితే ఆయన్ని ఒక 18 నెలలు విఆర్లో, ఎవరు చేశారనేది కాదు, మా 18 నెలలు విఆర్లో ప్రభుత్వం అయితే ఉంచిన మాట వాస్తవం రవిబాబుని. అది దాన్ని కొంచెం మంచి అవతల అపోజిషన్ పార్టీ వాళ్ళు కొంచెం హైలైట్ చేశారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆచంట వచ్చి మీటింగ్లో ఎస్ఐ రవిబాబు కేసు గురించి మాట్లాడటం, అది కొంచెం కొంతవరకు మాకైతే పార్టీకి మైనస్ అయితే కనపడింది. 18 లారీలు సీజ్ చేసిన ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఇయర్లో 18 నెలల నుంచి ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ఏంటి? ఎందుకు మాజీ మంత్రి ఎంత అంటే ఇసుక సంబంధించి అక్రమంగా చేసిన వాటిలో బాగా పేరు బాగా తెచ్చుకున్నారు అవినీతి పరంగా మాజీ మంత్రి గారు, ఇది కూడా ఒక కారణమా? అలానే కాదండి, ప్రభుత్వం 18 నెలలు విఆర్లో ఉంచింది, అది ఎవరు చేశారనే తెలియదు. జరిగిందైతే మాత్రం 18 నెలలు విఆర్లో ఉంచడం ఎస్ఐని, అది మా పార్టీలో కొంచెం మైనస్ వచ్చింది. ఈ విషయాన్ని పై స్థాయి వాళ్ళు ఎవరు గుర్తించలేదా? దీనివల్ల మనకి మైనస్ అవుతుందని ఎవరు గుర్తించలేదా? ఏం గుర్తించినా ఏం చేసినాక అయిపోయింది కదండి. ఎందుకంటే ఆవేళ వాళ్ళకి అస్త్రం కింద ఉపయోగపడింది జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం. ఎస్ఐ రవిబాబు కేసు ఎలక్షన్ ప్రచారంలో ఒక అస్త్రంలాగా ఉపయోగపడింది. దాన్ని ఆయన ఆచంట వచ్చి ప్రచారంలో ప్రజల చేత కూడా ఎస్ఐ రవిబాబుని ఇలా బీఆర్లో ఉంచడం, ఇలా ముఖ్యమంత్రి గారు ఏమో ఫ్రీ అని చెప్పారు, ఇక్కడేమో లోకల్లోనేమో ఇతను బీఆర్లో ఉంచారు, లారీస్ ఎంతవరకు న్యాయం అని చెప్పి ఆయనే డైరెక్ట్గా ప్రజలను అడగటం, వాళ్ళేమో కరెక్ట్ అని చెప్పడం, వాళ్ళకి ఒక అస్త్రంలాగా ఉపయోగపడిందండి ఇది. ఇది ఎస్ఐ రవిబాబు కేసు. అది కూడా మీకు మైనస్? మైనస్, కొంతవరకు మైనస్ అండి. పార్టీ నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయే పరిస్థితి ఏమైనా ఉందా? ఎలా కొనసాగుతారు? వాళ్ళకు కూడా ఆహ్వానాలు అందుతున్నాయని అన్నారు. అట్లాంటిది ఏం లేదండి. మీకున్న సమాచారం ఏం లేదు? ఏమీ లేదండి. మీకు మాత్రం ఒత్తిళ్ళు వస్తున్నాయి, వాళ్ళకి రావట్లేదా? మాకు ఒత్తిళ్ళు వచ్చినాక ఏమి లేదండి, ఎందుకంటే నేను పార్టీ ఇదే పార్టీలో ఉంటాను అందరికీ తెలుసా. మాజీ మంత్రి గారితో మీకు ఎట్లాంటి అనుబంధం ఉంటుంది? అంటే ఇప్పుడు మీరు ఎట్లా చూస్తారు ఆయన, ఒక పార్టీ సహచర వ్యక్తిగా చూస్తారా లేదంటే? ఎప్పుడు నాకు ఆయనంటే గౌరవమేనండి, ఎందుకంటే ఒక సీనియర్ మినిస్టర్, ఆయన నా మీద ఆయనకి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం ఎప్పుడు ఆయన గౌరవిస్తాను ఉంటాను. ఎప్పుడు ఎక్కడ పొరపాటుగా మాట్లాడటం కానీ, ఎక్కడ ఆయన విమర్శించాను, ఏ పార్టీ వాళ్ళకి కూడా విమర్శించినాను నేను. విమర్శలు నాకు అలవాట్లేదు, ఎందుకంటే నేను ఏదైనా చేయాలన్నా సరే నేనేం చేస్తాను, నేను ఎంతవరకు పార్టీకి పనిచేయాలని ఉద్దేశం తప్ప, కానీ అవతల పార్టీ వాళ్ళు ఈనాడు కానీ కూడా విమర్శించే ఉద్దేశం నాకు లేదు. అసలు అటువంటి సందర్భం కూడా ఇప్పుడు జరగలేదు. పథకాల విషయానికి వస్తే అమ్మఒడి కానీ నవరత్నాలు కావచ్చు, లేదంటే రైతు బీమా గురించి కానీ, రైతు యోజనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన దానికి తక్కువగా ఇవ్వడం కానీ, ఈ పథకాల అమల్లో జగన్ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని మీ ఒపీనియన్? తొందరపాటు తనం ఉందా, లేదంటే చెప్పిన మాట చేయలేకపోతావా? మీరు చంద్రబాబు నాయుడు ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారు, అన్ని అప్పులు చేసి వెళ్ళారు అన్నారు, దీన్ని మీరు అంగీకరిస్తారా? ఈ మూడిట్లో దేన్ని మీరు తీసుకుని సమాధానం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఖజానా ఖాళీ చేయటం కాదండి, ఏంటంటే కొన్ని కొన్ని కొత్త ప్రభుత్వం వచ్చింది సరే, వాళ్ళు కూడా కొంత టైం ఇవ్వాలి కదండి, టైం లోపల చేస్తాడని అనుకుంటున్నాను. అంటే ప్రభుత్వం ఖజానా అయితే ఖాళీ చేయలేదు? ఖజానా ఏమీ ఖాళీ చేయలేదు. ఇప్పుడు ఉండి అలా ఇంతకుముందు 1600 కోట్లు అప్పుతో మనం ఈ రాష్ట్రాన్ని, చంద్రబాబు నాయుడు గారు కుర్చీ కూడా లేదు కూర్చోటానికి, అవునా కదండి? రెవెన్యూ లోటు 1600 కోట్లు, అప్పుడు 16,000 కోట్లు అండి. ఆయన బస్సులోనే పరిపాలన సాగించారు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్లో, మీకు తెలియదేం కదా అందరికీ. అటువంటి రాష్ట్రాన్ని ఈ రకంగా తీసుకొచ్చారు. స్థానిక ఎన్నికల్లో ఏమైనా పార్టీ బలపడే అవకాశం ఉందా? స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే నెగ్గుతామనే ఉద్దేశంతో ఉన్నామండి. ఏదైతే ఇందాక మంచినీరు కావచ్చు, లేదా అలాగే సాగునీరు విషయంలో కూడా, అలాగే వంతెనల విషయంలో కూడా
అప్పుడు చేసింది ఏమి లేదు తెలుగుదేశం ప్రభుత్వం. ఈసారి వీటన్నిటి మీద కావచ్చు, లేదంటే ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద ధర్నాలు అలాంటి ఏమైనా యాక్టివిటీస్ చేస్తారా మీరు రాబోయే రోజుల్లో కానీ ఏమైనా? చూద్దాం అప్పుడు పరిస్థితిని బట్టి. అప్పుడు పరిస్థితిని బట్టి అంటే ఇప్పుడు ఫుల్ టైం పొలిటీషియన్ ఉన్నారు లేకపోతే బిజినెస్? ఇప్పుడు ఫుల్ టైం అండి. ఫుల్ టైం అండి. ఏదన్నా కార్యక్రమాలు పాల్గొంటామండి. ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఏ ప్రోగ్రామ్ కానీ వెళ్తాను. అలాగే మన పార్టీ ఆఫీసు ఓపెనింగ్కి వెళ్ళాం. ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాం. అలా ప్రతి కార్యక్రమంలో ఉంటామండి. అయితే పాలకొల్లో ఉన్న పార్టీ విషయంలో మాత్రం అన్నట్టు నేను యాక్టివ్గానే ఉంటాను. ఏది ఇప్పటి వరకు ఏ పదవి లేదా మీకు? ఒక్క పదవి? ఏ పదవి లేదా? ఎందుకని? నేను అటు సైడ్ అసలు ఆలోచించలేదండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే పార్టీకి సేవ చేయాలంటే పదవే కావాలి అని అనుకున్న వ్యక్తిని కాదు. పార్టీకి సేవ చేయడానికి ఏ పదవి లేకపోయినా పార్టీకి సేవ చేయొచ్చు, ప్రజలకు సేవ చేయొచ్చు. నేను ప్రతి ఒక్కరికి సహాయపడతాను. ఎవరికి ఏ వచ్చినా ఇబ్బంది వచ్చినా సరే వెళ్తాను దగ్గరికి, వెళ్ళి దాంట్లో పాలు పంచుకుంటాను. దానికి పదం అవసరం లేదండి. మీరు అట్లా అనుకుంటే సేవా కార్యక్రమాల విషయంలో ఏది ఎక్కువగా చేశారు? సేవా కార్యక్రమాలు మీకు బాగా సంతృప్తి కలిగించినాయి ఏంటి? ఈ టికెట్ కోసమే చేశారా లేదంటే? లేదు లేదు, ఫుల్ టైమ్గా అప్పుడు. నేను ఇప్పుడంటే ఈ ఫుల్ టైం ఈ టైంలో ఏంటంటే పబ్లిసిటీ ఫోటోలు తీసుకోవడం తప్ప అంతకుముందు ఇప్పుడు పబ్లిసిటీకి అవకాశం లేదు. నేను ఎప్పుడు ఈ దైవ కార్యక్రమం ఎక్కువ చేస్తుంటాను ఎక్కువ. అలాగే ఎవరైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఏదన్నా అది కూడా చేస్తాం, కానీ పబ్లిసిటీ మాత్రం చేసుకోలేం. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే టికెట్ మీద ఉద్దేశం వచ్చిన తర్వాత కొంతమంది చెప్పిన సలహా ప్రకారంగా ఈ వీడియోలని వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు ఇవన్నీ పెట్టుకుని చేయడం తప్ప అంతకుముందు అయితే అసలు అటువంటిది ఏమి లేదండి. కార్యక్రమాలు అయితే నేను కార్యక్రమం చేస్తాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఇప్పుడు కూడా గత సంవత్సరం ఏ పబ్లిసిటీ లేకుండానే చేసుకుంటూ పోతున్నాం. రీసెంట్గా ఏం చేశారు? రీసెంట్గా మొన్న శీతాకాలం దుప్పట్లు పెంచి పెట్టామండి. అలాగే ఏడు చేస్తుంటాం, ఏదో కార్యక్రమాలు చేస్తుంటాం, కానీ పబ్లిసిటీ చేసుకుంటా. అధికారం లేకపోయినా అధికారానికి దీనికి సంబంధం లేదండి, పార్టీకి దీనికి సంబంధం లేదు. మేము సేవ చేయడం అనేది మాకు సంబంధించిన విషయం. అది ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎవరికైనా ఒక వైద్య విషయంలో కానీ, లేదంటే హాస్పిటల్కి ఎవరైనా పేషెంట్లు వస్తే వాళ్ళ క్యారేజీలు పంపించడంలో కానీ, ఇలాంటి ఇటువంటి విషయాలన్నీ మామూలు జనరల్గా జరిగిపోతుంటాయి. అంతే న్యూస్వర్గానికి సంబంధించి మీ మార్కు కనిపించే విధంగా ఏం చేశారంటే, నేను నియోజకవర్గం మొత్తం గత 4-5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో అభివృద్ధి కార్యక్రమం మొత్తం ఫ్లెక్సీల రూపంలో నియోజకవర్గం 62 గ్రామాల్లో నేను వేలాది ఫ్లెక్సీలు వేశానండి మొత్తం. ఇక అన్ని రకాల పండుగలకి అన్ని రకాల పబ్లిసిటీలు, అలాగే ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి కార్యక్రమం పబ్లిసిటీలు, అలాగే ఎప్పుడు నియోజకవర్గంలో 62 గ్రామాల్లో కూడా మా 62 గ్రామాలండి మొత్తం 62 గ్రామాల్లో కూడా ఫుల్ పబ్లిసిటీ ఇచ్చాను కంటిన్యూగా. ఇంకెప్పుడు 1-2 వ్యాన్లు 1-4 మనుషులు ఇప్పుడు తిరుగుతూనే ఉండేవారు. అలా కూడా కాకుండా ప్రత్యేకంగా సోషల్ మీడియా కోసం ఒక ఇద్దరు కుర్రాళ్ళు పెట్టి ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాల ప్రతి కార్యక్రమం కూడా సోషల్ మీడియాలో ఎవ్రీడే ఒక్కరోజు కూడా తప్పకుండా నేను 8 సంవత్సరాలు పబ్లిసిటీ ఇవ్వడం జరిగిందండి. బాబు గారు చేసే కార్యక్రమం మొత్తం అన్నీ కూడా జిల్లాకి ఎక్కడ వచ్చినా సరే ముఖ్యమంత్రి వెళ్ళటం, అక్కడ ఆయనతో పాటు కార్యక్రమం వరకు ఉంటాం రావటం జరిగింది. 2024 టికెట్ అంటూ మీకు వస్తే నియోజకవర్గానికి ఏం చేయాలన్న ఆలోచన మీకు? నియోజకవర్గానికి ముఖ్యంగా మా నియోజకవర్గాల్లో ఇళ్ళు ఇబ్బంది ఎక్కువ ఉందండి, తర్వాత డ్రైనేజీ ఇబ్బంది ఉంది. సరే ఏదేమైనా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏమైతే కావాలో అవి అడిగి తెలుసుకుంటూ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ మా దగ్గరికి రావటం కాదండి, వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళి చెయ్యాలని నా ఉద్దేశం. ఎందుకంటే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పిన వ్యక్తి మా ఎన్టీ రామారావు. నేను దాన్ని ఆదర్శంగా తీసుకుని నేను రాజకీయాల్లో వచ్చాను. ఇది కొనసాగిస్తాను. అవును, కొనసాగిస్తాను. పదవి అయితే ఎక్స్పెక్ట్ చేయరా? పదవి అయితే నాకు వేరే పదవి కావాలని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి పార్టీ చేసే యాక్టివిటీస్లో కావచ్చు, లేదంటే పాలకొల్లు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో మిమ్మల్ని రావని వీళ్ళు ఎంతవరకు మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు? ఇక్కడ స్థానికంగా ఉంటున్నారు కదా, ఇక్కడ ఏమైనా యాక్టివిటీస్లో? మా వార్డులో నాది 28వ వార్డు అండి. అది 28వ వార్డులో గెలుపు కోసం నేను ప్రయత్నం చేశాను. అలాగే రామారెడ్డి గారితో నేను చాలా స్నేహంగా ఉంటాను, అలాగే ఆయన కూడా నాతో చాలా స్నేహంగా ఉంటారు. ఏమైనా కార్యక్రమాలు అంటే పాలకొల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలకి అటెండ్ అవుతుంటాను. పిల్లల చదువు కోసం, అలాగే చదువుకున్న వారి ఉద్యోగాల కోసం ఏమైనా చేయగలిగారు? చదువుల కోసం అయితే నేను సహాయం చేయడం జరిగిందండి. చివరిగా లోకేష్ గారి నాయకత్వం ఎంతవరకు రేపు పొద్దున 24లో మీకు మళ్ళీ అధికారం తీసుకొచ్చే దిశగా అడుగులేస్తుంది? ఆయన సమర్థత మీద మీకు ఎంతవరకు నమ్మకం ఉంది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారే లీడ్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయంటారా? చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ, లోకేష్ గారు దగ్గర మనస్తత్వం ఏంటంటే ప్రతి ఒక్కరిని చాలా బాగా మాట్లాడతారు, అందరితో మంచి స్నేహంగా మాట్లాడతారు. ఆయనకున్న లక్షణం అది లోకేష్ గారు. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే, నేనైనా కాదు నియోజకవర్గం ఎవరైనా సరే, అందరితో నవ్వుతూ మాట్లాడతాం, చాలా గౌరవంగా మాట్లాడతాం, ఆయన వ్యక్తిత్వం. అలాగే చంద్రబాబు గారు అంటారా, ఇంకా ఆయన గురించి చెప్పేదే ఉంది. ఇక లీడర్షిప్ నచ్చింది అంటారా మీకు? నెంబర్ 1 లీడర్షిప్ అండి చంద్రబాబు నాయుడు గారిది. లోకేష్ గారిది? లోకేష్ గారిది కూడా. లోకేష్ గారు చెప్తున్నాక లోకేష్ గారు అయితే
మొత్తం అందరితో ఎవరైనా సరే, నేనే కాదు ఎవరైనా సరే, చాలా గౌరవంగా చాలా బాగా మాట్లాడుతూ మనకున్న అలవాటు. అలాగే ఏంటంటే ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ కింద ఉండగా ఆయన మరి ఇంక చెప్పవసరం లేదు, తెలుసు కదా మీకు, ఈ రాష్ట్రానికి పంచాయతీరాజ్ కానీ అటు ఐటీ కానీ ఇవన్నీ కూడా కొత్త పంతులు దొక్కించారు. తర్వాత ఆయన చేసినట్లకి ఇవాళ కూడా ఇంకా అవార్డులు వస్తున్నాయి కేంద్ర గవర్నమెంట్ నుంచి, ఈరోజు కూడా. మరి దానికి కారణం లోకేష్ గారు పంచాయతీ మంత్రిగా ఎల్ఈడీ లైట్లో కానీ, తర్వాత సిమెంట్ రోడ్, సీసీ రోడ్లో కానీ ఇట్లా కూడా చాలా మొత్తం స్టేట్ వైడ్గా పంచాయతీలు మంచి డెవలప్ చేసిన మంత్రి ఎవరంటే లోకేష్ గారు. స్థానిక ఎన్నికలు కావచ్చు, లేదా రేపు పొద్దున ఏది పెద్ద ఎన్నికలు కావచ్చు, శాసనసభ ఎన్నికలు కావచ్చు, ఏ పార్టీతో పొత్తుంటే బాగుంటుంది మీకు? పొత్తు గురించి నేను అంత నాకు ఇంట్రెస్ట్ లేదండి, ఎందుకంటే మా పార్టీ మాకు మేము ఖచ్చితంగా నెగ్గుతానే నమ్మకం మాకు ఉందండి. సంస్థాగత ఎన్నికలు సక్రమంగానే జరిగాయి మా నియోజకవర్గంలో, ఇంతకుముందు చేసిన వాళ్ళకే మళ్ళీ ఇవ్వడం జరిగిందండి. మీ వర్గం వారికి ఎవరికైనా లేదనిపించుకున్నారు? అదంతా కూడా నేను ఆ విషయంలో కలగ చేసుకోలేదు. ఇప్పటికీ మీరు ఒక వర్గం మెయింటైన్ చేస్తున్నారా లేదంటే? మేము వర్గం మెయింటైన్ చేయట్లేదండి, అందరితో కలిసి ఉన్నాం తప్ప ఎటువంటి వర్గం మెయింటైన్ చేయట్లేదు. వర్గం మెయింటైన్ చేయని ఉద్దేశం నాకు, ఎందుకంటే నేను పార్టీ మనిషిని, నేను నాకు పార్టీ అంటే చాలా ఇంట్రెస్ట్, అందుకని ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కలిసిమెలిసి ఉంటాను తప్ప కానీ వీళ్ళకి వ్యతిరేక వర్గం అని లేదా ఇంకో వర్గం అనేటువంటి వర్గాల వారీగా నేను రాజకీయం చేద్దామని అనుకుంటలేదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వస్తాను. ఇదండి కాశీ విశ్వేశ్వరరావు ఆలోచన అభిప్రాయాలు. నియోజకవర్గానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లోనూ, సంక్షేమ కార్యక్రమాల్లో తన వంతు పాత్ర పోషించానని, పార్టీ అభివృద్ధి కొరకు పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నింటినీ గత ప్రభుత్వ హయాంలో ఎన్నో రకాలుగా ప్రజల వద్దకు తీసుకెళ్లానని, కొన్ని ఇబ్బందుల కారణంగా మాజీ మంత్రి పితాని గారికి ఈయనకి వచ్చిన ఇబ్బందుల కారణంగానే పార్టీ నుంచి దూరంగా వెళ్ళానని ప్రచారం జరుగుతున్నా సరే అది వాస్తవం కాదని, తాను ఎప్పటికీ పార్టీలోనే ఉంటానని, పార్టీ పట్ల పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాను ఉన్నానని, పార్టీ కార్యాలయ ఓపెనింగ్తో పాటు పార్టీ నిర్వహించే ఏ కార్యక్రమం సరే చిత్తశుద్ధితో క్రమశిక్షణగా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుందని, ప్రభుత్వ పాలన విషయానికి వచ్చేసరికి జగన్ ఇంకా 6 నెలలే కావస్తుందని, కొంతమేర ఇబ్బందులు గురి చేస్తున్నా సరే వేచి చూసే ధోరణి మాత్రం అవలంబిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మాత్రం మారే పరిస్థితి లేదని, ఇవాళ లోకేష్ బాబు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల, ఆయన ఆలోచించడం వల్ల ఈ ప్రభుత్వం కూడా ఆయన చేసిన పనితీరుకు అవార్డులు తీసుకుంటుందని ఆయన చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Please don't forget to subscribe our YouTube channel ET Unlimited for more fun and entertainment.